మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ప్లీజ్ రావు రమేష్ గారు, మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. పరశూరు గోపాలకృష్ణ గారికి, ముఖ్యంగా సుకుమార్ గారికి, పరశురాము గారికి, మా ప్రతిరోజు పండుగ ఫంక్షన్కి వచ్చినందుకు ముందు వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ, చాలా 28 రోజుల జర్నీ కానీ ఎలా చెప్పాలో తెలియదు. ముందు ముందుగా మారుతి గారు మీకు ఏమి చేసి చెప్పిన రుణం తీరదండి అంతా నాకు మనసులో. అలాంటి క్యారెక్టర్ మీకు ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇందాక తమన్ గారు చెప్పినట్టు చూస్తే అలా ఉంటుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది మారుతి గారితో పనిచేయడం. అట్ ద సేమ్ టైం ఇంత ఒక ఫ్రీడమ్ ఒక యాక్టర్కి ఇవ్వడం అంటే మారుతి గారి దగ్గర చూసిన ఒక ఎక్స్పీరియన్స్ ఎక్కడా దొరకదండి. చేసాము ఈ ఫ్రీడమ్ నేను ఎక్కడ చూడలేదండి. అట్ ద సేమ్ టైం ఆ గాడి తప్పుకోకుండా ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అన్బిలీవబుల్ సార్. అగైన్ చాలా థ్యాంక్స్ సార్. ఎంత పేరు వచ్చిందంటే మీరు అది ఎగ్జిక్యూట్ చేసిన విధానం, అది విచిత్రంగా ఫ్రీడమ్ ఇచ్చి మీరు కూర్చొని చెప్తారు, మీరే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాని నుంచి వెళ్ళిన దాన్ని వద్దు అని చేయమంటారు, అలానే గాడి తప్పకుండా క్యాప్చర్ చేస్తారు. అది టైట్ షార్ట్స్ క్లోజ్ షార్ట్స్ పెట్టేసి కామెడీని బిగుసిపోయేలా చేయకుండా కంటిన్యూస్ మోషన్ సీమ్లెస్ లాగా తీసిన విధానం, హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంత పేరు వచ్చిందంటే దానివల్లే సార్, లెత్త రాజు సార్. అది కామెడీ కవరింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఆయన చెప్పినట్టు, దాని మ్యూజిక్ ఇవ్వలేరు కామెడీకి, ఇస్తే కామెడీ ఇంత కేకలు ఎవరు పెట్టరు. ఇంత కెమిస్ట్రీ మీరు చేస్తూ అక్కడ కూర్చొని బాగుంది సార్ అని కొన్ని కొన్ని షాకింగ్గా ఉంటాయి. చేతిలో ఏవో దొరికి బొండం పట్టుకొని తాగండి అంటారు. బొండం ఇప్పుడు తాగితే ఈ ఫోన్ ఎలా చేసే బొండం పక్కన పడేసి బాల్ ఇచ్చి బాల్ ఇచ్చి కొట్టండి అంటారు. చాలా వియర్డ్గా ఉంటాయి అతను చేసే స్పాట్లో, అవి పిచ్చగా పేలిపోతుంటే ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ సార్ మీతో వర్క్ చేయడం. నిజంగా చెప్తాను, ఇంత పేరు ఇంత స్పేస్, ఇంట్లో ఉండడానికి స్పేస్ ఉండదు, కారులో దారంతా స్పేస్ ఉండదు, కానీ సినిమా స్క్రీన్లో అంత స్పేస్ ఇవ్వడం అన్నది సినిమా స్కోపే ప్రతి సినిమా, కానీ యాక్ట్ చేయడానికి స్కోప్ ఉండదు. అది ప్రతి యాక్టర్కి ఇవాళ ఈ సినిమాకి మీరు ఇచ్చారు సార్. అలాగే ముఖ్యంగా సాయిధరం తేజ్ గారు, ఇది నేను ప్రీ క్యాల్కులేటెడ్ అనాలి ఏమనాలో మంచి సినిమా చేస్తున్నానని చెప్పారు. మంచి సీన్ నేను సత్యరాజు గారిని తిట్టిన సీన్ కూడా సతీష్ గారు ఫోన్ చేస్తే ఆయన ఆ రోజు షూటింగ్లో పైన స్పాట్కి వచ్చి ఆ సీన్ చూసి మీరు అప్రిషియేట్ చేసి యు ఆర్ జస్ట్ ఎంజాయింగ్ అంతే కూర్చొని. సత్యరాజు గారు అంతే, ఒక పెద్ద మనిషిగా కూర్చున్నారు కానీ నేను ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి ఒక స్వార్థం కానీ ఒక సెల్ఫిష్నెస్ కానీ లేకుండా సినిమాను అర్థం చేసుకొని అంత కూల్గా సత్యరాజు గారు ఆ ప్రెసెన్స్ చూపించిన విధానం ఈ సినిమాకి చాలా పెద్ద నేను అనుకుంటున్నాను అందరు యాక్టర్స్ చేయడానికి. మీరు సాయిధరం జరిగిన ప్రతిదాన్ని అప్రిషియేట్ చేస్తూ తనకు సంబంధం లేకుండా వెళ్ళిపోయేవారు. అలాగే రాశి ఖన్నా గారు కూడా డైనింగ్ టేబుల్ సీన్లో మాట్లాడుకుంటూ కూర్చున్నారు కానీ సీన్ జరుగుతుంటే వాళ్ళు పట్టించుకునేవారు కాదు. సో ముఖ్యంగా ఇవాళ ఒకరు అడిగారు ఇంటర్వ్యూలో, ఎవరు ఇది మీ టాలెంట్ అండి లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకునేదా లేకపోతే వస్తుందంటే, నేను ఒకటి చెప్పాను అదృష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి స్పేస్ దొరకడం, దానికి సాయిధరం తేజ్ గారు లాంటి హీరో ఒప్పుకోవడం, ఒక రాశి ఖన్నా గారు లాంటి ఒక క్యూట్ హీరోయిన్, ఇవాళ టిక్టాక్ అలాంటి ఇద్దరు పేరు యూత్ ఇవాళ రావడానికి కారకులు అవ్వడం, ఒక సూపర్ స్టార్ తమన్ గారు దీనికి మ్యూజిక్ ఇవ్వడం, ఇవాళ టాప్ మోస్ట్ దానిలో ఉన్నారు ఆయన. లేదు సార్ నవ్వకండి సార్, ప్లీజ్ డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మనసు నుంచే చెప్తున్నాను, ఉత్తనే మీరు చెప్పట్లేదు కదా. ఇది ఒక జిఏ టూలో లాంచ్ అయ్యి రిలీజ్ రావడం, అది అసలు యువీ క్రియేషన్స్ జిఏ టూ కలిసి. సో ఇన్ని కుదిరితే మారుతి గారు ఇచ్చిన స్పేస్లో అలాంటి సత్యరాజు గారు చేయడం, ఇలాంటి ఒక నా బ్రదర్స్ క్యారెక్టర్ కూడా ఇవాళ ఏదో అప్ట్రెండ్ లాగా ఇవాళ చాలా కొత్తగా ఉంటాయి ఫేస్లన్నీ చూస్తుంటే కలకలం అంటే, మరదల క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ నా బ్రదర్ క్యారెక్టర్స్ వీళ్ళు చేయడం, అలాంటి ఫోటోగ్రఫీ అన్నీ ఇస్తే ఇది ఇక్కడికి వెళ్ళింది సార్. సో ఇది నేను అదృష్టంగానే భావిస్తున్నాను, ఇంతకు మించి ఇంకేం లేదు సార్. ఎందుకంటే అది జరగాలనే సార్ 12 అయిపోయింది ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం నాకు. సరే ఈ ఫ్రీడమ్ అన్నది 1947 వచ్చింది ఫ్రీడమ్, ఎప్పుడు ఫ్రీడమ్ కోసమే ప్రాబ్లం. ఈ ఫ్రీడమ్ అంత ఇచ్చి అంత ఎలా ఇస్తారో ఫ్రీడమ్ ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని, అట్ సేమ్ టైం ఆ బార్డర్ దాటినవాడు ఆయన. థ్యాంక్ యూ, ఈ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోగలను అంతే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ ఇంత కమర్షియల్ సక్సెస్ అవడం. ప్రతి వాళ్ళు ఫోన్ మీరు చెప్పినట్టు ఫోన్ రింగ్ అయ్యి రింగ్ అయ్యి మాట్లాడుతుంటే ఫోన్ రింగ్ అయిపోయినా సౌండ్ వస్తూనే ఉంది, ఫోన్ చూస్తూనే ఉన్నాను, ఆ చెవి ప్రాబ్లం వచ్చినట్టు అయిపోయింది నాకు. ఇంక ఎవరినన్నా వదిలేస్తే సారీ సార్, బట్ పేరు పేరున చెప్తున్నాను. శ్రీకాంత్ అయ్యంగారిది మన సుభాష్ చేసిన యాక్టింగ్ అసలు ఎస్పెషల్లీ మెనో సీన్ చించేశారు ఆయన హరితేజ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు. ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసింది సార్ రాజేష్ గారు సింక్ బ్రదర్స్కి అంత కష్టం ఉందని. అమ్మ బాబోయినా ఇప్పుడు భయం వేస్తుంది ఎలాగని. ముఖ్యంగా సార్ కామెడీని మీరు రెస్ట్రిక్ట్ చేయకుండా మీరు కవరేజ్ చేసింది అద్భుతం సార్.
ఇట్స్ ఎ ట్రీట్ టు వర్క్ విత్ మారుతి గారు. యాక్టర్స్కి ట్రీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడినందుకు. అండ్ అసలు ఇంత స్పేస్ని ఇంత ఫ్రీడమ్ని వీళ్ళు క్రియేట్ చేసినందుకు డెఫినెట్గా ప్రొడక్షన్ హ్యాండ్ ఉంటేనే ఇంత బాగా వస్తుంది మూవీ అని నేను నమ్ముతున్నాను. సో చిత్ర నిర్మాతలు బన్నీ వాసు గారిని అలాగే యువి క్రియేషన్స్ నుంచి విక్రమ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్ సార్ ప్లీజ్ రావు రమేష్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, డెఫినెట్గా చెప్పాలి. డైలాగ్ చెప్తాను కానీ కొన్ని ఈ మైక్ పెట్టేసరికి ఇది నాకు పెద్ద ప్రాబ్లం. ఈ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అండి హైలైట్ అయింది. ఇప్పుడు మేము ఎంత కామెడీ చేసినా ఏం చేసినా నవ్వేస్తారు వెళ్ళిపోతారు. లాస్ట్లో ఆయన 20-30 మినిట్స్ శ్రీధరం తేజ్ గారు క్యారీ చేసిన విధానం ఈ సినిమాకి పెద్ద హైలైట్ కళ్ళంటి నీళ్ళు పెట్టుకొని సూపర్ సార్. ఎంత కూల్గా సినిమాలు మీరు పట్టించుకోకుండా ప్రతి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు కూర్చునేవారు కానీ యువర్ ఆల్సో ఆడియన్స్ చాలా సీన్స్కి జస్ట్ ఎంజాయ్ చేశారు మీ ఇద్దరు. బట్ లాస్ట్లో యూ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. ఇవాళ సినిమాకి వెయిటేజ్ మీరు చేసిన విధానం ఈ క్యారియర్ అయిపోయి చెప్పడం మర్చిపోయినా వెరీ సారీ సార్. మీతో ఇంకా చేస్తూనే ఉండాలి సార్. థ్యాంక్ యూ బికాస్ మీరు ధైర్యవంతులు ఇచ్చారంతే. ప్రతివాడి క్యారెక్టర్ ఉంది, రావు రమేష్ గారికి ఉంది, సత్యరాజు గారికి ఉంది, బ్రదర్స్కి ఉంది, లెట్ దెమ్ డూ ఇట్ అని ఎంజాయ్ చేసేవారు అంతే. యూ డన్ ఇట్ వాంటెడ్ అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దిస్ ఈస్ సో స్వీట్, వెరీ బ్యూటిఫుల్. నో క్రెడిట్స్ డ్యూ ఇప్పుడు. సో ప్లీజ్ చిత్ర నిర్మాతల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కంటిన్యూషన్గా సినిమాలు చేస్తున్న మాకు ఎప్పుడు మీరు వెనకాలండి చాలా ఎంకరేజ్మెంట్ కానీ మా మేము చెప్పేదాన్ని క్యారీ చేయడం కానీ ఇవన్నిటికి కూడా నిజంగా మీకు అందరికీ కూడా GA2 తరఫున యూవీ తరఫున కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా యూవీ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు ముగ్గురు, విక్కీ కానీ వంశీ కానీ ప్రమోద్ కానీ. సో వాళ్ళ తరఫున కూడా నేనే మాట్లాడాలి ఈరోజు. అరవింద్ గారు ఫ్లైట్లో ఉండి డిలే అవ్వడం వల్ల మేబీ రాలేకపోవచ్చు ఆయన. సో GA2 తరఫున యూవీ తరఫున కూడా నేనే మాట్లాడాలి కాబట్టి ఈరోజు కొంచెం మాట్లాడాలి. ఓకే ఓకే సారీ దాన్ని బిక్కి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు జీవితంలో నలుగురిని సంపాదించుకోవాలని. అలాగే ఇండస్ట్రీలో ఎప్పుడు నిలబడాలంటే మనం ఒక నలుగురు డైరెక్టర్లు మాత్రం సంపాదించుకోవాలి. నిజంగా అంటే నేను ఈరోజు ఇక్కడ నుంచుని మాట్లాడటానికి అరవింద్ గారు, దిల్రాజు గారు ఎంత కారణమో ఇంకో వ్యక్తి కూడా అంత ముఖ్యమైన కారణం. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ పర్సన్ లైక్ దా నువ్వు ప్రొడ్యూస్ చేయని చెప్పి నా చేయి తీసుకుని వెళ్ళి నన్ను ప్రొడ్యూస్ చేయించిన వ్యక్తి సుకుమార్. 100%లో అనే సినిమా నాకు, ఎందుకంటే అప్పటికే తను చాలా పెద్ద డైరెక్టర్, ఒక ఆర్యా లాంటి సినిమా చేశాడు, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన తను, ఒక 100%లో తను డైరెక్ట్ చేయడానికి అంటే తన టైం అంటే ఎంత వాల్యూ అంటే ఆ రోజు కొన్ని కోట్ల రూపాయల వాల్యూ తన టైం. ఆ టైంని నా గురించి ఒక 1 ఇయర్ ఆపుకుని ఆ సినిమాలో రెమ్యునేషన్ బదులు తన పర్సంటేజ్ తీసుకుని, ఎందుకంటే తన రెమ్యునేషనే ఆ సినిమా బడ్జెట్ అయిపోతుంది. అట్లాంటి టైంలో తన రెమ్యునేషన్ ఆపుకుని తను ఆ సినిమాలో పర్సంటేజ్ తీసుకుని అరవింద్ గారికి స్ట్రైట్గా కూర్చుని నేను వాసును ప్రొడ్యూస్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నాను సార్ అని చెప్పి, అవతల మహేష్ బాబు గారి సినిమా ఉన్నా కూడా నాకు వచ్చి నాకు ఆ సినిమాని చేసి నన్ను ప్రొడ్యూసర్ చేసి ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టాడు. థ్యాంక్ యూ సుకుమార్. తను స్టార్ట్ చేసిన GA2 సంస్థ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అదేవిధంగా ఇంకొక ప్రొడ్యూసర్కి మన బుజ్జికి, ఎందుకంటే నన్ను ఒక ప్రొడ్యూసర్గా ఒక గౌరవంగా ఒక ఎస్ వన్యవాస్ అంటే ఎస్ పలానా వ్యక్తి అని చెప్పి ఈరోజు మార్కెట్లో కానీ ఈరోజు జనాలందరికీ కూడా తెలిసేలా చేసిన సినిమా గీత గోవిందం 100%లో తర్వాత. అలాంటి సినిమా ఇచ్చిన బుజ్జి, వీళ్ళిద్దరూ ఏంటంటే నేను నిన్న వెళ్ళి డార్లింగ్ ఇలా రేపు పొద్దున్న ఉంది అనగానే సుక్కు పాపం ఈరోజు చెన్నై వెళ్ళొచ్చినాడు, తను క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాడు. బుజ్జి వచ్చి అన్న నువ్వు కాల్ చేస్తావు కదా వచ్చేస్తున్నానని చెప్పి ఇంత నిజంగా ఇంత మంచి ఫ్రెండ్స్ని డైరెక్టర్స్లో నా 4 డైరెక్టర్స్ సుకు, బుజ్జి, మారుతి, ఇంకొకడు ఉన్నాడు ఇంకా చేయలేదు తనతో సినిమా అడాల్ శ్రీకాంత్, వీళ్ళ 4 ఏంటంటే నాకు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన డైరెక్టర్స్. అండ్ ఎప్పుడు నేను ఫోన్ చేసినా కూడా టక్కని నాకు రెస్పాండ్ అయ్యే డైరెక్టర్స్. సో ఈ 4 నాకు ఒక LIC పాలసీ లాగా మాట. అదేవిధంగా మార్తిని చూస్తే నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే ఇద్దరం యానిమేటర్స్గా లైఫ్ స్టార్ట్ చేసాం. ఇద్దరం అసలు ఇండస్ట్రీలోకి రాకముందే యానిమేటర్స్కి ఇద్దరం లైఫ్ స్టార్ట్ చేసాం. ఒక చిన్న 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 యానిమేషన్స్ చేసుకుంటూ తను 2D యానిమేటర్, నేను 3D యానిమేటర్ని.
అలా నేను బన్నీ నాకు ఫ్రెండ్ అవ్వడం వల్ల నేను అలా స్లోగా ఇండస్ట్రీ వైపు వచ్చాను. మనోడు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు, నాకు కథలు చెప్తూ ఉండేవాడు. సరే నేను అలాగలా వింటూ ఉండేవాడిని. అప్పుడు 100%లో నేను ప్రొడ్యూస్ చేసేసిన తర్వాత ఇద్దరం ఆ సక్సెస్కి ఇద్దరం ఫారెన్ ట్రిప్ వెళ్ళాం. మారుతి నేను వెళ్ళినప్పుడు ఒక కథ చెప్పాడు, ఒక 10-15 నిమిషాలు కథ చెప్తే ఏదో చెప్పాడులే అని వచ్చేసిన తర్వాత మొన్నడు కాల్ చేశాను. ఆ ట్రిప్ నుంచి వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉన్నారు అంటే షూటింగ్లో ఉన్నాను అన్నాడు. ఇది నిజం సుక్కు. ఇద్దరు ఒక కంట్రీ వెళ్ళాం, ఆ కంట్రీ పేరు తర్వాత చెప్తాను. వెళ్ళి వచ్చాం, దిగాం. దిగిన మొన్నడు మామూలుగా ఏదో ఖర్చులు గిచ్చులు చూసుకుంటాం కదా, అది చూసుకుంటాం. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే షూటింగ్లో ఉన్నాను అన్నాడు. తన దగ్గర ఉన్నది 10-15 నిమిషాల కథే, కథ కూడా కదా చిన్న లైన్ అది. సరే ఈడేంటి షూటింగ్ ఏంటని చెప్పి అక్కడికి వెళ్తే ఒక 2 ప్లాస్టిక్ పైపులు, మన పియూసీ పైపులు ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా, 2 ప్లాస్టిక్ పైపులు. ఆ ట్రిప్లో మేము కొన్న 5D కెమెరా, ఒక లైట్ ఎల్ఈడి లైట్ చార్జర్ లైటింగ్, ఇట్లతో సినిమా మొదలు పెట్టాడు. సరే ఈడేదో ఏంట్రా అంటే మా ఎస్కేఎన్ గారు దానికి ప్రొడ్యూసరు, బడ్జెట్ ఎంత అంటే 50 లక్షల రూపాయలు. సరే వీళ్ళు ముగ్గురు అయిపోయారు, రోడ్డు మీదకి వచ్చేస్తారు, సరే ఇతను చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చి సినిమా బాగా వస్తుంది అది ఇది అంటే ఆహా ఆహా అనుకున్నాను. ఎందుకంటే వీడు ఆఫీస్లో పనిచేసేవాడు, దాంట్లో క్యారెక్టర్ అలాగలాగలాగా స్టార్ట్ చేస్తాడు. సినిమా అయిపోయింది, వచ్చి చూడు చూడు అంటే వీళ్ళేదో తీసేరులే అని చెప్పి అలా దాన్ని చాలా లైట్ లైట్గా తీసుకుని, ఎవరైనా వచ్చి అడిగితే మా వాళ్ళు సినిమా తీశారు, దీన్ని 10 లక్షలు కొనుక్కోండి, 12 లక్షలు కొనుక్కోండి అని అలా అమ్మేశాను ఆ సినిమాని. అదే ఈ రోజుల్లో అంటే నేను ఎప్పుడు అంటారు కదా ఇంట్లో ఉన్న తులసి మొక్కకి పెద్ద ఇది ఉండదని చెప్పి, అలాగే నా ఇంట్లో ఉన్న మార్తీని ఏంటంటే సినిమా తీస్తే 60 లక్షలకు వచ్చిందా, ఒక 60-70 లక్షలకు అమ్మేస్తామా, వీళ్ళకి 10 లక్షలు మిగిలిందని చూశాను. కానీ తర్వాత అది 8 కోట్ల రూపాయలు చేసినప్పుడు నాకు వచ్చిన బాధ మాములు పోదు కదా. అంటే నా ఫ్రెండ్ చేతిలో డబ్బులు 7 కోట్ల రూపాయలని జస్ట్ నా ఒక చిన్న మనోడేదో చేశాడు అనే ఒక దీంట్లో అలా పోగొట్టాను. ఆకాశతోనే నాకు నెక్స్ట్ బస్ స్టాప్ చేయలేదు. అలా అలా తర్వాత ఏంటంటే భలే భలే మగోడో చేశాడు నాకు. నిజంగా ఈరోజు ఆ మార్తీని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఒక 3 పైపులు వచ్చిన ఛార్జింగ్ లైట్, ఒక 5D కెమెరాతో స్టార్ట్ అయిన మారుతి ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులని ఈ సినిమాకి ఎస్పెషల్లీ నేను మనో డైరెక్ట్ చేసినప్పుడు ఎంజాయ్ చేసింది ఏంటంటే మారుతి ఇంత పెద్ద సెటప్ని హ్యాండిల్ చేస్తుంటే యాజ్ ఎ ఫ్రెండ్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే తనకి ఎప్పుడు సెటప్ ఇస్తానన్నా కూడా తీసుకోడు, అది వదిలే డార్లింగ్ ఇది నీ ఆఫీస్లో రూమ్ ఉందా, అక్కడ ఉంది ఇక్కడ ఉందని తీసేస్తూ ఉంటాడు. అలాంటిది ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రొడక్షన్ హ్యాండిల్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మాతి సినిమాని ఎప్పుడు జడ్జ్ చేయాలన్నా కూడా నాకు భయం ఉంటుంది, ఎందుకంటే తను మీటర్ దాటి గేమ్ ఆడుతూ ఉంటాడు, అది జడ్జ్ చేయాలంటే చాలా కష్టం. అదేవిధంగా ఈ సినిమాలు కూడా ఒక 3 సీన్స్ నాకు నిజంగా ఎప్పుడు కూడా మాతిని అడుగుతూ ఉండేవాడిని, ఇది పర్వాలేదా 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 అని. కానీ థియేటర్లో ఇప్పుడు రియాక్షన్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది తన స్టిల్ ఇంకా మచిలీపట్నం ఆ వ్యక్తిత్వాన్ని మర్చిపోలేదు, అదే తనని ఈరోజు కూడా కాపాడుతుంది. మారుతి ఆ మీటర్ నీలో ఉన్నంతసేపు దట్ ఈజ్ యువర్ సక్సెస్. నాలో పాలకుల మీటరు, నీలో మచిలీపట్నం మీటర్ ఉన్నంత వరకు మనం సేఫ్. సుకుకి ఆ హై లెవెల్ మీటర్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు సేఫ్గా ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ నా బ్రదర్ తేజు, తన ఫస్ట్ సినిమా నేను చేశాను, తర్వాత మళ్ళీ తనతో చేస్తే చాలా మంచి సినిమా చేయాలని చెప్పి ఎప్పుడు కోరుకునేవాడిని. ఈ సినిమా చేస్తున్నంతసేపు కూడా ఏంటంటే తన కెరియర్, ఎందుకంటే ఈ సినిమా తన కెరియర్కి చాలా ఇంపార్టెంట్, అది తనకి తెలుసు నాకు తెలుసు. సో ఎంతసేపు ఏంటంటే తనకి ఈ సినిమా బాగా ఉపయోగపడాలనుకున్నాను. కానీ సర్ప్రైజింగ్గా తేజుకి ఎంత ఉపయోగపడుతుందో రావు రమేష్ గారికి కూడా అంత ఉపయోగపడుతుంది. సార్ అంటే మీరు చాలా సినిమాలు చేశారు, బట్ ఒక్కొక్క సినిమాలో మనకి లైఫ్లో మార్క్స్ ఉండిపోతాయి సార్. నాకు తెలిసి ఈ సినిమా మీ లైఫ్లో ఒక 10-15 సినిమాలు ఉంటాయి కనుక డెఫినెట్గా ఇది 1 ఆఫ్ ది ఫిల్మ్ కింద మాత్రం నిలబడుతుంది అనుకుంటున్నాను సార్. అండ్ తేజు లైక్ అంటే తనకి వెళ్ళే సక్సెస్ఫుల్ జర్నీలో ఇది కూడా ఫస్ట్ స్టెప్ నా దగ్గర నుంచి వచ్చింది, అలాగే ఇది ఒక 4th స్టెప్ 5th స్టెప్ కూడా మళ్ళీ వచ్చింది, అలాగే ఫ్యూచర్లో ఇంకా చాలా స్టెప్స్ నా దగ్గర నుంచి రావాలని స్వార్థంతో కోరుకుంటున్నాను. రాశిగణ గారు థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు గీత ఆర్ట్స్. అదేవిధంగా ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే నాకు పేరు పేరు టైం తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.